ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆదివారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో 992 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా భారత ఆటగాడు చతేశ్వర్ పూజారా మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ, పూజారా మినహా బ్యాటింగ్ టాప్ 10లో భారత క్రికెటర్లెవరికీ చోటు దక్కలేదు. స్టీవ్ స్మిత్, హెన్నీ నికోలస్ 4-5 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక బ్యాట్స్మెన్ పెరీరా కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. డర్బన్ టెస్టులో చారిత్రక ప్రదర్శన చేసిన శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కుసాల్ పెరీరా ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏకంగా 58 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 51-153 పరుగులతో నాటౌట్గా చెలరేగడంతో పెరీరా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. టెస్ట్ బౌలర్ల జాబితాలో సఫారీ పేసర్ రబాడాను వెనక్కి నెట్టి ఆసిస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్ తొలిసారిగా 1 ర్యాంకును అందుకున్నాడు. దీంతో 13 తర్వాత ఆసిస్ బౌలర్ అగ్రస్థానానికి చేరడం ఇదే ప్రథమం. చివరిసారి 2006లో ఆసిస్ నుంచి గ్లెన్ మెగ్రాత్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టులో 3 వికెట్లే తీసిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడా మూడో స్థానానికి పడిపోగా ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ 2 ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో భారత్ తరఫున స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ మాత్రమే టాప్ 10లో కొనసాగుతుండగా బుమ్రా 16వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా 3 ర్యాంకులో ఉండగా జాసన్ హోలార్డ్, షకీబ్ తొలి 2 స్థానాల్లో నిలిచారు.